అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతము. ఈరోజు మనం సింపుల్ గా వెరీ టేస్టీగా ఉండే టమాటా చారు చేయబోతున్నాము. అది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. టమాటా చారు చేయటానికి చూడండి, 1/4 కేజీ టమాటాలు ఇలా పండి తీసుకోవాలి. ఇలా ఒక టమాటా రెండుగా కోసి ఒక గిన్నెలో వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో చిన్న సైజు నిమ్మకాయంతో చింతపండు వేసుకోవాలి, ఎందుకంటే టమాటాల్లో పులుపు ఉండట్లేదు కదా, అందువలన అండి. కొంచెం కాడలతోనే కొత్తిమీర వేసుకుందాము. నెక్స్ట్ ఈ టమాటా ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. చూడండి ఇలా మునిగిపోయినాయి కదా. ఇప్పుడు ఇవి టమాటాలు మెత్తపడేంత వరకు ఉడకబెట్టుకుందాము. టమాటాలు చూడండి ఇలా కలర్ మారి ఉడికిపోయినాయి కదా, మెత్తపడినాయి. చింతపండు కూడా కలర్ మారింది. ఇవి కొంచెం ఆరనిద్దాము. ఈలోపు మనం ఇప్పుడు నేను ప్లేట్లో చూపిస్తున్నాను కదండి, ఒక చిన్న అల్లం ముక్క, 6-7 చిన్నులపాయలు ఇలా పైన కొంచెం లైట్గా ఒలిసి పెట్టుకోవాలి. చిన్న కొబ్బరి ముక్క, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, ఇవన్నీ మిక్సీ వేసుకోవాలి. ఇలా మిక్సీ వేసుకున్నాం కదా, ఇది మూత పెట్టి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ టమాటాలు ఆరిపోయినాయి కదా, చేత్తో గట్టిగా ఇలా పిసుక్కొని రసం తీసుకోవాలండి. టమాటాలు చింతపండు మొత్తం మెత్తగా చేసేసుకొని మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. ఇందులో వాటర్ వేసుకున్న తర్వాత ఈ టమాటాల పిప్పంతా ఉంటుంది కదండి, ఇదంతా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకొని నూనె గంట ఉంటుంది కదా, దాంతో 3 గంటలు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకుందాము. నెక్స్ట్ ఇందులోనే 2 ఎండుమిరపకాయలు వేసుకుందాము. తాలింపు వేగిపోయింది కదండి, ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజు ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా చేసుకొని కొంచెం కరివేపాకు 3 ఇందులో వేసేసుకుందాము. ఉల్లిపాయలు దోరగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయి కదా, ఇప్పుడు మనం ఇందాక మనం వడగట్టుకున్నాం కదా, అంటే పిప్పంతా తీసుకున్న టమాటా రసం ఇందులో వేసుకుందాము. టమాటా రసం వేసుకున్న తర్వాత కళ్ళుప్పు చూడండి, కళ్ళుప్పు సరిపడంత కళ్ళుప్పు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ సంబార కారం వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి తిప్పుకొని మనం ఈ టమాటా చారు అంతా మొత్తం ఇలా కలిసే విధంగా తిప్పేసుకొని మనం కళ్ళుప్పు కారం ఇవన్నీ వేసుకున్నాం కదండి, ఒక్కసారి మనం ఉప్పు సరిపోయిందా కారం ఇవన్నీ చెక్ చేసుకొని అవసరమైతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు ఇందులో. ఇలా టమాటా చారు తెరిలేటప్పుడు మనం ఇందాక మిక్సీ వేసుకున్నాం కదండి, అదంతా ఇప్పుడు ఇందులో వేసుకుందాము. మసాలా మొత్తం కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు ఇవి కాగనివ్వాలి. మనం వేసుకున్న మసాలాలో కందిపప్పు వేసాం కదండి, కొంచెం చారు చిక్కగా వస్తాయి, చాలా బాగుంటాయి అన్నమాట ఇలా వేసుకుంటే. మనం మసాలా వేసుకున్న తర్వాత చారు ఇలా తెరులుతున్నాయి కదా, పైన నురుగు కూడా వస్తుంది చూడండి, అంటే మనకి చారు కాగిపోయినట్లే. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుందాం ఇందులో. అంతేనండి, టమాటా చారు మనకి రెడీ అయిపోయినాయి. ఈ యొక్క బౌల్లోకి తీసుకుందాము. చూడండి మనకి వేడివేడిగా టమాటా చారు రెడీ అయిపోయినాయి. ఈ చారు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఆప్షన్లు ఆలోస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.